రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సమయాన్ని అతిక్రమించే అలవాటు ఈ జన్మకి లేదు, పై జన్మకి ఉండబోదు. నా సమయం ఇప్పుడు 11:30 అయింది. ఖచ్చితంగా 11:59 ముగిస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నా. రెండవది, ఇచ్చినటువంటి అంశాన్ని అతిక్రమించి మరి దేంట్లోకి వెళ్ళడం అనేది జీవితంలో ఉండకూడదనేది మా గురువుగారు నాకు చెప్పిన మాట. అంచేత శ్రీమద్ రామాయణంలో, ఆనాటి శ్రీమద్ రామాయణంలో నేటి ప్రజాస్వామ్యం ఎలా ఉంది అనేది మాత్రమే మాట్లాడతాను. అది అవసరం కాబట్టి, నేటికి మరింత అవసరం కాబట్టి. మహానుభావులైనటువంటి జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు సంస్కృతంలో విపశ్చిద్వర్యులు, పరిశోధకులు, పక్కనున్నటువంటి మురళీకృష్ణమాచార్య స్వామి వారు నిరంతర శ్రీరామచంద్ర పాద సేవనా ధురంధరుడు ఉలిమిరి వారు ఉరిమి మరీ చెప్పారు. అలాగే పక్కనున్నటువంటి ఆచార్య వారు ఆంగ్లంలో మహాద్భుతమైనటువంటి పాండిత్యం కలిగిన వారు. ఈ అందరూ ప్రసంగించిన తర్వాత భాగవతంలో పద్యం గుర్తొస్తోంది, లవక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంటావుల్ దప్పెను మూర్చ వచ్చే తనువుండ శ్రమంబయ్యడి. అయినా మంచి సముద్రంలో ఈదుతాడు వీడు అని ఆ ఒడ్డును నిలబెట్టి ఒక తన్ను వెనకాల తంతే ఎలా అయితే సముద్రంలో పడి ఈదక తప్పదో అలా నాకు తెలిసింది ఇంత మాత్రమేనే యథార్థాన్ని మనవి చేస్తాను. మీరందరూ అలాగే మాట్లాడుకునేటటువంటి మనస్తత్వం అయితే పైనుంచి వాయుమయ శరీరంతో చూస్తూ ఉండేటటువంటి ఏ మహానుభావులైన నారాయణ వంశ సముద్భూతులై ఇందరినీ ఇక్కడికి రప్పించారో వారు తీవ్రమైనటువంటి మనోవేదనకి గురి అవుతారు. మానవ మాత్రుడు చేయగలిగిన కార్యక్రమం కాదు ఈ శ్రీమద్ రామాయణ ప్రాంగణం రామనారాయణం అనేది. దశరథుడికి ఒక రోజున బాగా ఆలోచన వచ్చింది, మరణిస్తాను నేను అని. దివ్యంతరిక్షే పూమౌచ ఘోరముత్పాతజం భయం సంచచక్షే చ మేధావి శరీరే చాత్మనో జలం. ఆయన స్వర్గాన్ని చూశాడు ఒకసారి. రాహు కేతుగ్రహ సంచారాలు మారి కనిపిస్తున్నాయి. అంతరిక్షాన్ని చూశాడు. కురవ రాణి కాలంలో వర్షాలు కురుస్తున్నాయి. ఎండలు బాగా మండిపోల్చినటువంటి కాలంలో ఆ పరిస్థితి గోచరించడం లేదు. భూమౌచ భార్యాభర్తల మధ్య సఖ్యత గోచరించడం లేదు. స్నేహితుల మధ్య వంచన తప్ప మరొకటి కనిపించడం లేదు. దిది అంతరిక్ష భూముల్లో పరిస్థితులు అన్నీ మార్పులు వచ్చాయి. పోనీ నా శరీరం ఎలా ఉంది అని చూసుకున్నాడు. శరీరే ఆత్మనోజరాం, శరీరంలో వార్ధక్యం స్పష్టంగా గోచరిస్తోంది. ఖచ్చితంగా నేను మరణిస్తాననే నమ్మకం వచ్చింది దశరథ మహారాజు. లోకంలో ఏ తండ్రి అయినా సరే మరణిస్తాను అన్నప్పుడు చేసే పనేమిటి? ఆస్తి పంపకాలని సక్రమంగా చేసేసేయాలి అని అనుకుంటాడు. అంచేతనే ఆలోచించి నా తరువాత నాదైనటువంటి అయోధ్య రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలి అనే నిర్ణయానికి వచ్చాడు. ఒకే ఒక్క ఆలోచన, అది రెండు విధాలుగా పరిణమించింది ఆయనకి. పురా భ్రాతహన్న సమాతరం తే సముద్వహన్
మాతామహే సమాశ్రౌషీ రాజ్య శల్కమనుత్తమం. కైకమ్మ తండ్రికి మాట ఇచ్చాను పిల్లని పెళ్ళాడుతూ కైకమ్మని, ఆమెకి పుట్టబోయే కొడుకే రాజ్యాన్ని ఇస్తాను అని, కానీ నాకు భార్య అనేటటువంటి డిగ్గా అవుతూ పుత్రకామ ఇష్టిలో నా పక్కన కూర్చున్నటువంటి ఏ కౌశల్యం ఉందో ఆమె పట్టమహిషి కాబట్టి ఆమెకి పుట్టినటువంటి పుత్రుడికి మాత్రమే రాజ్యాన్ని ఇయ్యాలి. న్యాయానికైతే అక్కడ కైకాపుత్రుడికి రాజ్యం ఇయ్యాలి. ఆవేళ నేను నా పక్కన పట్టమహిషిగా కౌశల్యని కూర్చోబెట్టుకున్నాను కాబట్టి ఆమె పుత్రుడైన రాముడికి రాజ్యాన్ని ఇయ్యాలి. ఎవరికి ఇయ్యాలి అనేటటువంటి సందిగ్ధంలో పడ్డాడు మహానుభావుడైనటువంటి దశరథుడు. దశరథుడు ఒక్కడు కాదు, ఇద్దరు. ఒక దశరథుడు రాజైన దశరథుడు, ఒక దశరథుడు కౌశల్య భర్త అయినటువంటి దశరథుడు. లోకంలో కూడా మనం అలాగే ఉంటాం. వెంటనే ఆలోచించాడు, అసలు రాజ్యాన్ని ఎవరికైనా ఇయ్యాలి అంటే రాజ్యాంగం ఏం చెప్తోంది అని ఒక్కసారి మంత్రి పురోహితుల్ని పిలిచి అడిగాడు. ప్రాచ్యోదీత్యా ప్రతీత్యాశ్చ దక్షిణాత్యాశ్చ భూమిపా మ్లేచ్చాచార్యాశ్చ ఏ చాన్యే వనశైలాంతవాసిన ఉపాసాం చక్రిరే దేవ తం సర్వే తం దేవ ఇవ వసవ. తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర దిగ్దేశ రాజులతో పాటు కొండవాళ్ళని కూడా రాజ్య భూములుగా చేసుకుని పరిపాలించే వాళ్ళందరూ కూడా వచ్చారు అక్కడికి. ఎవరికి రాజ్యాన్ని ఇయ్యాలి? అప్పుడు దశరథంలో రెండు ఆలోచనలు వచ్చాయి. మనం అందరం మామూలుగా చేసుకుంటూ ఉంటాం ఏవైనా శుభకార్యక్రమాలని, మంత్రాలకి అర్థం తెలియకపోయినట్టయితే ప్రయోజనం లేదు, నిష్ఫలం. ఎప్పుడైతే ఆయన అశ్వమేధ యాగాన్ని చేశాడో, పుత్రకామ ఇష్టిని చేశాడో, పక్కన కౌశల్యాదేవిని కూర్చోబెట్టుకుని చేసుకున్న సంకల్పాన్ని గుర్తు చేసుకున్నాడు. సా పట్టమహిషి కదలీ వంధ్యా. పట్టమహిషిగా ఎవరైతే రాజు పక్కన కూర్చుంటుందో ఆవిడ కదలీ వంధ్య. అరటి చెట్టు ఒక గెల వేస్తే చాలు, వెంటనే దాన్ని కొట్టేయాలి. కాబట్టి నాకు పట్టమహిషిగా కూర్చున్నటువంటి కౌశల్య ఎందు ఒకే ఒక్క పుత్రుణ్ణి కనాలి. ఈ పుత్ర కామ ఇష్టి మంత్రాల నిర్ణయానికి అనుగుణంగా మరి రెండో ఆవిడ ఉంది, సుమిత్ర. ఆవిడ పరివృత్తిర్దాసకాంత స్యాత్. ఆ పుత్రకామ ఇష్టి మంత్రాల ప్రకారం ఆవిడ పరివృత్తి అని పిలువబడుతుంది. ఆవిడకి ఇద్దరు పిల్లలు పుట్టాలి. పుట్టిన మొదటి పిల్లవాడు ఆ మొదటి భార్యకి సేవ చేయాలి, భార్య పిల్లవానికి. రెండవ పిల్లవాడు చివర పుట్టబోయేటటువంటి ఆ భార్య యొక్క పుత్రుడికి సేవ చేయాలి. అది ధర్మం. కాబట్టి సుమిత్ర మాత్రకి పుట్టే పిల్లలిద్దరూ కూడా ఆమె పైనున్న భార్యకి, ఆమె తరువాతనున్న భార్యకి, పుట్టబోయే పిల్లలకి సేవ చేసేయాలే తప్ప వాళ్ళకి రాజ్యాధికారం ఉండకూడదు. ఆ తర్వాత కైకమ్మ వచ్చింది. వవాత భోగకాంత స్యాత్. పుత్ర కామ ఇష్టి మంత్రాల ప్రకారం ఆవిడ వవాత, కాబట్టి కేవలం భోగించడం కోసమే ఆవిడ భార్య తప్ప ఆవిడికి పుట్టబోయేటటువంటి పిల్లవానికి రాజ్యాన్ని ఇయ్యనే కూడదు. అది నిర్ణయించుకున్నాడు దశరథుడు. బాగా ఆలోచించాడు. అంచేతనే ఇంత తెలివైన వాడు కాబట్టే పాయసాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో ప్రజాపత్య పురుషుడు ఇచ్చినటువంటి పాయసాన్ని తీసుకుని ముగ్గురికి సమానంగా పంచలేదు, లేదు, లేదు. కౌశల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్థాదర్థం సుమిత్రాయై పునరేవ నరాధిపః.
కైకేయైష అవశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణాత్ అనుచాచ సుమిత్రాయే పునరేవ నరాధిప. కౌశల్యని పిలిచాడు, నీకు నాకు ప్రజాపత్యై పురుషుడు ఇచ్చినటువంటి పాయసంలో సగాన్ని ఇచ్చేస్తున్నాను అన్నాడు. సగం ఇచ్చేస్తున్నావా? అంతే, ఇంకా లెక్క చూసుకున్నాడు, సగంలో సగం మాత్రమే మిగిలింది. వెంటనే సుమిత్ర మాతని పిలిచాడు. అర్థాదర్థం సుమిత్రాయే, ఈ సగంలో సగం నీకు ఇస్తున్నాను, ఇంకా నాలుగు వంతుల పాయస బలం మిగిలింది. ఆ చివరియమైనటువంటి కైకమ్మని పిలిచాడు. పిలిచిన తర్వాత బాగా ఆలోచించాడు. ఆలోచించి కైకేయీష అవశిష్టార్థం దాంట్లో మిగిలిన సగాన్ని కైకమ్మకి ఇచ్చాడు. ఇంకా ఎనిమిదవ భాగం మిగిలినటువంటి పాయసం తన దగ్గర మిగిలింది. అనుచినోచ సుమిత్రాయే, మళ్ళీ సుమిత్రని పిలిచి నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇది అర్థమయ్యేందుకు గానే కోరికని చెప్తున్నాను తప్ప శ్రీమద్ రామాయణంలో ఇలాంటి కోరికని చెప్పనే కూడా. పాయసం 16 భాగాలతో నిండినది అయినట్టయితే కౌశల్యకి 8 భాగాల పాయసాన్ని ఇచ్చాడు. ఎందుకని? కౌశల్యకి పుట్టబోయేటటువంటి పుత్రుడు ఎవరైతే ఉంటారో వాడు సర్వ అధిక బలిష్ఠుడు కావాలి. అంటే సుమిత్రకి పుట్టబోయే ఇద్దరు, కైకమ్మకి పుట్టబోయే ఒకడు ఎవరైతే ఉన్నారో వారు ముగ్గురు కలిసినా కూడా రాముడిని జయించకూడదు అంత ఆలోచించాడు. తర్వాత వెంటనే సుమిత్ర పిలిచాడు. పిలిచి 4వ పాయస భాగాల బలం మాత్రమే ఇచ్చాడు. తర్వాత మళ్ళీ కైకమ్మని పిలిచి 2 భాగాలు, ఆ తర్వాత సుమిత్రని పిలిచి మళ్ళీ 2 ఇచ్చాడు. ఇప్పుడు ఎవరెవరికి ఎన్నెన్ని పాయస భాగాల బలం వచ్చిందని ఆలోచిస్తే 8 భాగాలు రామచంద్రుడికి, 4-2 మాత్రమే సుమిత్రకి, ఆ 2 మాత్రమే కైకమ్మకి వచ్చాయి. రాజైనటువంటి వాడు ఎవరికి రాజ్యాన్ని ఇవ్వాలి? సర్వ అధిక బలిష్ఠుడైనటువంటి వాడికి రాజ్యాన్ని అప్పచెప్పాలి తప్ప సర్వ అల్పుడైనటువంటి కైకమ్మ పుత్రుడైన భరతుడికి రాజ్యాన్ని ఇస్తే ఏమవుతుంది? అయోధ్యా పరిస్థితి తప్పు నేను చేస్తున్నాను అనుకున్నాడు, గుర్తుంచుకోవాలి. 2, దశరథుడు కైకమ్మకి పుట్టబోయే పుత్రుడికే రాజ్యాన్ని ఇస్తాను అన్నది అది వైయక్తికం, తన వ్యక్తిగతం, పెళ్లి కావడం కోసం ఇచ్చినటువంటి ప్రమాణంలో భాగం తప్ప రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతిజ్ఞ కాదు, కాబోదు. ఆయన రాజు కాబట్టి తాను వ్యక్తిగతంగా పెళ్లి కావడం కోసం ఇచ్చినటువంటి పెళ్లి నాటికి ముందు చేసిన ప్రమాణానికి అనుగుణంగా కైకమ్మ పుత్రుడైన భరతుడికే రాజ్యాన్ని కట్టబెట్టినట్టయితే అధర్మం అవుతుంది. ఇప్పటి వరకు పిల్లలు లేక నానాయాతన పడ్డాడు, పడ్డటువంటి తాను అపుత్రశ్య గతిర్నాస్తేనే దాని నుంచి తప్పించుకున్నాడు. కానీ దానికి దశరథుని సంబంధం ఏమాత్రము లేదు సంతానం కలగడంలో. ఇంత మహాపాపాన్ని చేసిన నేను, ఈ విధమైన బాధని పొందుతున్న నేను, ఇప్పుడు మళ్ళీ కైకమ్మకు పుట్టేటటువంటి భరతుడికే పట్టాభిషేకాన్ని చేస్తే అయోధ్యా నగరం మొత్తానికి ద్రోహం చేసిన వాడిని అవుతాను, కాబట్టి ఇవ్వను అది అనుకున్నాడు, గుర్తుంచుకోండి. రాజైన దశరథుని ఆలోచన అది. మరి దీన్ని మాట అనగలడ? అంచేత ఏం చేశాడంటే 4 దిక్కుల రాజుల్ని అందరినీ పిలిచాడు, అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే రామచంద్రుడిని చూశాడు. ఎవరెవరికి ప్రజాస్వామ్యం ప్రకారం ఇవ్వాలని అవేడున్నటువంటి నియమాలకి అనుగుణంగా చూసుకున్నాడు. సభ, సమితి, బ్రాహ్మణులు, స్త్రీలు, భూదేవి, పురోహితులు, సేనాధిపతులు ఇంతమంది కలిసి యనమండుగురితో ఎన్నుకోబడాలి అది ఉంది. వెంటనే సభ వాళ్ళని పిలిచాడు. సభా సమితినే రెండి ఏవో కాదు, ఈవేళ ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ అనేటటువంటి వాటికి మూలమైనటువంటివి శ్రీమద్ రామాయణంలో ఉన్నవే. సభని పిలిచి అడిగాడు, మీ అభిప్రాయం చెప్పండి నిండు సభలో రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలని.
వెంటనే ప్రియవాదీచ భూతానాం సత్యవాదీచ రాఘవ. ప్రియీచ భూతుడు, ప్రియము హితము ఒకటి కావు శాస్త్ర ప్రకారం ఆలోచించాలి. ప్రియము అంటే అప్పటికి కష్టంగా ఉంటుంది, తరువాత సుఖాన్ని కలిగించేది ప్రియం. హితము అంటే అప్పటికి సుఖంగా ఉంటుంది, తరువాత కష్టాన్ని కలిగిస్తుంది, అది హితం. ఉదాహరణకి శరీరం మీద పెద్దదైనటువంటి పొక్కు లేచింది, దాన్ని శస్త్రచికిత్స చేయాలి, అప్పటికి కష్టాన్ని కలిగిస్తుంది కానీ తర్వాత సుఖాన్ని కలిగిస్తుంది, అది ప్రియం. హితం అంటే మద్యాన్ని తాగు చాలా చక్కగా ఉంటుంది, ఆరోగ్యం చెడుతుంది, తర్వాత కష్టాన్ని కలిగిస్తుంది. వేదంలో మాటలు అంత గొప్పగా ఉంటాయి. మీ అబ్బాయి ప్రియవాదీచ భూతానాం, ఎదుటివాడి కష్టం అనిపించినా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. అంతేకాదు బహుశ్రుతానాం వృత్తానాం బ్రాహ్మణానాం ఉపాసిత. ఎంతమంది వేదాన్ని చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గర సేవని చేసి అమోఘమైన విషయాలన్నింటినీ తెలుసుకున్నటువంటి వాడు మీ అబ్బాయి. కాబట్టి మా ఓటు రామచంద్రునికే, రామునికే రాజ్యాన్ని ఇయ్యాలని సభ వాళ్ళు నిండు సభలో నిర్భయంగా ప్రకటించారు. ఏదో గుడ్డచాటుని వెళ్ళి ఏదో కొట్టబోయి ఎవరికో కొట్టి ఏదేదో కొట్టి, ఆ దరిద్రపు విధానం ఆ రోజుల్లో లేదు, అందరి మధ్యలో చెప్పడమే. వెంటనే సమితి వాళ్ళని పిలిచాడు, మీ అభిప్రాయం ఏమిటని. నాశ్య క్రోధ ప్రసాదశ్చ, అతని కోపం ఏదైతే ఉందో అది వ్యర్థం ఎప్పుడూ కాదు, అతని అనుగ్రహం ఎక్కడైతే ఉందో అది కూడా వ్యర్థం కానీ కాదు. హంతేవ నియమాద్వధ్యాన్ అవధ్యేన చ కుప్యతి, తప్పు చేస్తే ఎంతటి వాడికైనా సరే శిక్షని విధించే లక్షణం మీ అబ్బాయిది తప్ప రక్షించే లక్షణం మీ అబ్బాయిలో లేదు. అవధ్యేన చ కుప్యతి, ఎవరినైతే చంపకూడదో వాడి జోలికి వెళ్ళడు. ఈ లక్షణం రాజుకి రావాలి, ఉండాలి. కాబట్టి మీ అబ్బాయి అయినటువంటి రామచంద్రుడికే రాజ్యాన్ని ఇయ్యని మా సమితి ప్రకటిస్తోంది అని చెప్పారు వాడు. దశరథుడికి ఆనందం పెరిగిపోతోంది, మా అబ్బాయి అయినటువంటి రాముడికే రాజ్యాన్ని ఇవ్వాలి వీళ్ళందరూ అంటున్నారు అంటున్నారు అంటున్నారు. స్త్రీలు కూడా భాగస్వాములే ఆ రోజులో. వాళ్ళని లేపాడు, మీ అభిప్రాయం చెప్పండి అని. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్ర ఆవృత అననం. ఇచ్చామోహి, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నావయ్యా, రాజ్యసభ ఎప్పుడు చేస్తావా, రాముడికి పట్టాభిషేకం అనే మాటని మేమే ఎప్పుడు చెప్తావా అని చూస్తున్నాం. ఇచ్చా మహా, మేమందరం అనుకుంటున్నాం, ఒక్క స్త్రీ మాత్రం కాదు, గుర్తుంచుకో. మహాబాహుం, మహాబాహుం అంటే పెద్ద చేతులు ఉన్నవాడు అని అర్థం కాదు. తాను అయోధ్యలో ఉన్నప్పటికీ కూడా ఏ ప్రదేశంలో ఏ విధమైన కష్టం కలిగినా అంత దూరం దాకా చేతిని చాపగలిగినంతటి అమోఘమైన శక్తి సంపద అమోఘమైన ఇది ఉన్నటువంటి వాడు రఘువీరం. రఘు మహారాజు వంశం ఏదైతే ఉందో దాంట్లో బ్రహ్మాండమైనటువంటి వీరుడు ఆయన. మహా అబలం, మహాబలం కాదు అక్కడ అర్థం, మహా అబలం, మహతి రక్షణీయ అబల యస్య సహ మహాబల. బ్రహ్మాండమైనటువంటి రక్షించవలసిన శక్తిమతి అయినటువంటి సీతమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెను రక్షించగలిగిన శక్తివంతుడైన రాముడున్నాడే, అతడికి మాత్రమే రాజ్యాన్ని ఇవ్వాలి. గజేన మహత ఆయాంతం, శత్రుంజయమనే పేరు కలిగినటువంటి ఏనుగు మీద పట్టాభిషిక్తులైనటువంటి వాడిని రప్పిస్తారే ఆ సమయంలో. అమ్మా కౌసల్యామాత, ఒక్కసారి మీ అబ్బాయికి దృష్టి దోషం తగలకుండా ఆ గొడుగుని రత్నాలతో ఉండేదాన్ని కింది అని అక్కడి వాళ్ళందరూ చెప్తూ ఉంటే దశరథ మహారాజు గుండె పొంగిపోయింది. యనమండుగుల్లో ముగ్గురు అంగీకరించేశారా? ఆ తర్వాత ఇదంతా ప్రజలు చెప్తే తర్వాత స్త్రీలను అడిగాడు. ఇందాక చెప్పింది ప్రజలు అందరూ అన్నది, ఇప్పుడు స్త్రీలు చెప్పారు. స్త్రియో వృత్తాస్తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహిత సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్విన. స్త్రియః
లోకంలో ఆడవాళ్ళు ఉంటారు, మంచి యవ్వనంతో ఉంటారు. వాళ్ళకి రాజ్యంలో ఏది జరుగుతున్నా, ఏం జరిగినా, జరగకపోయినా యవ్వన మద అంధకారంతో వాళ్ళకి ఆ పట్టింపే ఉండదు. వాళ్ళందరూ కూడా రాముడు రాజు కావాలంటున్నారు. వృద్ధా శారీరకమైనటువంటి వార్ధక్యం ఉన్నటువంటి కారణంగా అయ్యో అలా జరిగిందా, పట్టించుకుందామంటే నాకేం పని చేయటంలా బుద్ధి, అలా ఉంటారు. కానీ వాళ్ళు కూడా రాముడే రాజు కావాలంటున్నారు. తరుణ్య తరుణ వయసులో ఉన్నటువంటి మహాద్భుతమైన శక్తిమతి అయినటువంటి ప్రతి స్త్రీ కూడా సాయం ప్రాత సమాహిత, ప్రతిరోజు సాయంకాలం పొద్దున అందరూ ఒకచోట కలిసి సర్వాన్ దేవా నమస్యాతి. వేళ మీరు అయోధ్యకి వెళ్ళినట్టయితే కనీసం 5,000 గుళ్ళైనా మనకు కల్పిస్తాయి, చిన్న చిన్న మందిరాలు. అన్ని దేవాలయాలకి స్త్రీలు, వృద్ధులు, తరుణులు అందరూ కలిసి మొత్తం వెళ్ళి సర్వాన్ దేవా నమస్యాతి రామస్యార్థే యశస్విన, మాకు రాముడే రాజు కావాలని స్త్రీలందరూ కూడా అడుగుతున్నారు. నలుగురు ఒప్పుకున్నారు. దశరథకి ఆనందమైంది, ప్రజాస్వామ్యం ఇంత గొప్పగా ఉంటుందా అని. అయిన తర్వాత సేనాధిపతులను అడిగాడు, మీ ఉద్దేశంలో ఎవరు కావాలని. యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్య వా గత్వా సౌమిత్రి సహితో నా విజిచ్చ నివర్తతే. ఎక్కడ చిన్న దెబ్బలాట జరిగినా, గ్రామంలో కానీ, నగరంలో కానీ, పొరుగు దేశంలో కానీ, స్వదేశంలో కానీ, ఎక్కడ జరిగినా లక్ష్మణుణ్ణి తీసుకుని గత్వా సౌమిత్రి సహిత నా అవిజిత్య నివర్తతే, గెలుపు మాత్రమే పొంది వచ్చే అదృష్టశాలి అతడు. రాజు అయినటువంటి వారికి కావలసిన లక్షణం అదృష్టం ఉండడం. అటువంటి మహాద్భుతమైన అదృష్టవంతుడు రాముడు, అతనికి మాత్రమే ఇయ్యాలి రాజ్యం. ఆశ్చర్యపడ్డాడు. యనమండుగుల్లో 5 ఒప్పుకున్నారు, ఇంకా 3 ఒప్పుకోవాలి ఎవరెవరు అని అనుకుంటూ ఉంటే వెంటనే బ్రాహ్మణులను లేపి, అయ్యా మీ అభిప్రాయం ఒకటి తెలియచేయండి అని. బాగా గుర్తుంచుకోవాలి, బ్రాహ్మణుడంటే తక్కువగా చూసే ప్రతివాడు నీచుడే, ఖచ్చితంగా నాశనం అయిపోతాడని భారతంలో చెప్పబడింది. నాకు ఆ భయం అంటూ లేనే లేదు, బాగా గుర్తుంచుకోవాలి. ఎంత నిక్కచ్చిగా చెప్పాడో, చెప్పినవాడు బ్రాహ్మణుడు కాదు, విన్నవాడు బ్రాహ్మణుడు కాదు. బ్రహ్మాండమైనటువంటి వేదం మీదనే నేను బతకగలనే ధైర్యంతో 30 సంవత్సరాల పాటు బ్రహ్మాండమైనటువంటి వేదాన్ని చదివి, స్మార్తాన్ని చదివి అంత జాగ్రత్తగా చేస్తూ ఉండేవాళ్ళు. నువ్వు నీ బతుకే నమ్మకం లేక విదేశాల్లో వాడెవడికో ఊడిగాన్ని చేస్తూ ఏడుస్తూ నువ్వు బ్రాహ్మణుడు ఎదురుతావా, నీ బతుకు సిగ్గుందా, నీకేదైనా శనిదోషం పోవాలి అన్నట్టయితే ధైర్యంగా నీ శనిదోషం పోవడం కోసం నేను దానాన్ని పడతానని పడుతున్నాడే, అంతకంటే గొప్పవాడు ఎవడుంటాడు? నువ్వు పట్టగలవా, నువ్వు పట్టగలవా, పట్టలేవు, నాకేం అవసరం అని తప్పించుకుంటావు. అటువంటి ఉత్తముడైన బ్రాహ్మణున్నాడు. వాళ్ళని అడిగాడు, చెప్పండి మీరు అని. బుద్ధిమాన్ మధురా భాషి పూర్వ భాషి ప్రియంవద, ఏ విధంగానూ కూడా బుద్ధిమంతుడిగా మాట్లాడతాడు. మధుర ఆభాషి, ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం ఇతడు మాట్లాడతాడో విందామనేటటువంటి ఆనందంతో మాట్లాడతాడు. అంతేకాదు, తాను రాజరికానికి సర్వసమర్థుడై యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని పొందబోతున్నప్పటికీ కూడా మధుర ఆభాషి పూర్వభాషి తానే ముందుగా మాట్లాడతాడు. విమానంలో ఎక్కితే పక్కన టికెట్ కొన్నటువంటి వాడు మాట్లాడి, ఈ విమానం మొత్తం నేనే కొన్నాను అన్నట్లుగా, ఈ గాడిద అంతలా ఉంటాడే. ఆ మహానుభావుడైనటువంటి యవ్వరాజ్య పట్టాభిషేకానికి సర్వసమర్థత కలిగినటువంటి రాజైనటువంటి వాడు పూర్వభాషి తానే ముందుగా పలకరిస్తాడు. ప్రియం వద, ప్రియాన్ని మాత్రమే మాట్లాడతాడు, ఎవరి మనసుకి నొచ్చుబాటు కలిగేలా ఉండనే ఉండడు. కాబట్టి ఇతరే మాకు రాజుగా కావాలి. అప్పుడు వెంటనే భూదేవిని అడిగాడు, అమ్మా నిన్ను కదా పరిపాలించాలి, నువ్వేమి దీని గురించి ఆలోచిస్తావు. తమేవం వ్రత సంపన్నం అప్రదృశ్య పరాక్రమం లోకపాలోపమం నాథం అకామయతమేదిని, ఇంతటి గొప్పవాడైన వాడు నన్ను రాజ్యాన్ని పరిపాలించడానికి వస్తున్నాడు అంటే నేను ఎంత అదృష్టవంతుడానని స్వయంగా భూదేవి కూడా యథార్థంగా తన అంగీకారాన్ని తెలియజేసింది. అప్పుడు భగవంతుణ్ణి అడిగారు,
ఆయన ఆలోచించాడు. సహిదేవైరుదీర్ణశ్యరావణశ్యవతార్థితో మానుషే లోకే జగ్ఞే విష్ణు సనాతన. నేనే రామచంద్రునిగా ఇక్కడ పుట్టిన తర్వాత నా గురించి ఇంకొకరు చెప్పవలసిన అవసరమే ఉంది, తప్పక నేను అంగీకరిస్తున్నాను. శ్రీమాన్ పుష్పితకానన. వసంతకాలం చక్కగా పువ్వులన్నీ పూచాయి, బ్రహ్మాండంగా అన్ని తుమ్మెదలు ఎగురుతున్నాయి, ఎక్కడెక్కడ విమ్మోహకమైన పక్షుల యొక్క ధ్వనులు వినిపిస్తున్నాయి. కాలం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి యనబండుగురు ఒప్పుకున్నటువంటి విధం కాబట్టి రాముడికే రాజ్యాన్ని ఇవ్వాలనే నిర్ణయాన్ని చేస్తూ దశరథ మహారాజు అప్పుడన్నాడు. అన్నిటితో పాటు దశరథ మహారాజు తన అంగీకారాన్ని కూడా చెప్పాలి కాబట్టి జ్యేష్ఠాయామసి మే పత్న్యాం సదృశ్యాం సదృశస్సుత ఉత్పన్నస్త్వం గుణైశ్రేష్ఠ మమ రామాత్మజ ప్రియ యతస్త్వయా ప్రజాశ్చేమాస్వగుణైరనురంజిత తస్మాత్వం పుష్యయోగేన యౌవరాజ్యమవాప్ని. నా అదృష్టం కొద్దీ రామచంద్రమూర్తి, నా జ్యేష్ఠ భార్యకి జ్యేష్ఠపుత్రుడిగా నువ్వు పుట్టావు, అందరికంటే సర్వబలిష్ఠుడిగా పుట్టావు. అంతేకాదు యతస్త్వయా ప్రజాశ్చేమాస్వగుణైరనురంజిత. ఈ అయోధ్యలోనే కాకుండా అన్ని దేశాల్లో కూడా నీ అంతటి గొప్పవాడు లేడు అని అందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు. ఇంతకంటే రాజు కావాల్సిందేముంది? కాబట్టి నేను నిన్ను రాజుగా ప్రతిపాదిస్తున్నాను. చిట్ట చివరి అంగీకరించవలసింది ఎవరు అని ఆలోచిస్తే ఎవరిని అభ్యర్థిగా అందరూ చెప్పారో ఆ రామచంద్రుడు ఒప్పుకోవాలి. దశరథుడికి భయంగా ఉంది, ఇంత అన్న తర్వాత రామచంద్రుడు నాకు వద్దయా ఎందుకీ రాజ్యం అంటాడేమో అని. శ్రీమద్ రామాయణాన్ని చదువుతుంటే శరీరం పులకరిస్తుంది, మనసు చక్కగా విచ్చుకుంటుంది, హృదయం ఆనందంతో తరంగితం అవుతూ ఉంటుంది. అంత మోఘమైనటువంటి కాలంలో రామచంద్రుడు ఏమంటాడా అని కంగారు పడిపోతూ ఉంటే నామ సంశ్రావయన్ రామో వందే చరణౌపితు. నాన్నకి సాష్టాంగ పడ్డాడు. పూర్వపు ఇతిహాస పురాణాలు విన్నా వినిపించినా చదివినా చదివించినా ఖచ్చితంగా నాన్నకి 10 మందిలో సాష్టాంగపడి నమస్కరించాలనే కనీసపు జ్ఞానం ఈ రోజుల్లో ఉన్నటువంటి విద్యాబుద్ధుల్లో విద్య మాత్రమే వచ్చే గాడిదలకి, బుద్ధి లేని గాడిదలకి తెలిసి తీరుతుంది. గుర్తుంచుకోండి, మీరు మీ పిల్లలకి నేర్పండి ఆ విధానాన్ని, నలుగురిలో నమస్కరించాలి అని. రామచంద్రుడు అంతటి వాడు నిండు సభలో అలా సాష్టాంగపడి దళం పెట్టాడు. దశరథుడు అనుకున్నాడు, ఎంత గొప్పవాడు నా పుత్రుడు, ఎంత సంప్రదాయ సంస్కారపరుడు నా పుత్రుడు, వీడికి రాజ్యాన్ని ఇద్దాం అనుకుంటే వాడేం మాట్లాడేమిటా అని. ఆయనేమిటి, ఎక్కడో అమోఘమైనటువంటి వైకుంఠంలో ఉండి సర్వసభోగాల్ని పొందుతూ ఉండేటటువంటి వాడికి ఈ అయోధ్యలో ఈ సింహాసనంలో కూరుకుపోయినట్టయితే నేనింక చేయగలిగింది ఏముంటుంది, ఈ అయోధ్య నుంచి తప్పించుకుని నేను వెళ్ళిపోవాలి లంకకి, వెళ్ళిపోయి రావణాసురుడిని వధించడం కోసం కదా నేను పుట్టాను అని. ఎక్కడైనా నాటకంలో వేషం ఖాళీగా ఉందని చెప్పి మహారాజు దగ్గరికి వెళ్ళి ఆవుల్ని తోలేటటువంటి వేషం ఒకటి సిద్ధంగా ఉంది వేస్తావా అని రాజుగారిని అడిగితే ఏమంటాడు ఆయన, నాకేమిటి వేషం అండు. అలా మౌనంగా ఉంటే అప్పుడు దశరథ మహారాజు అడిగాడు, ఎరా నాయన ఒక్క మాట అయినా చెప్పరా బాబు, కొద్దిగా చెప్పినట్టయితే నీకు రాజ్యాన్ని ఇస్తామని. రెండోసారి మళ్ళీ పిలిచాడు, కౌసల్యా సుప్రజా రామ పితాత్వాం ద్రష్టుమిచ్చతి. సుమంత్రుడు వెళ్ళాడు, మీ నాన్న ఎందుకో రమ్మంటున్నాడని. సుమంత్రుడికి అన్నీ తెలుసు, ఇక్కడ ఏం జరిగింది, జరుగుతున్నది, జరగబోతున్నది అంతా తెలుసు. ఆ రోజుల్లో మంత్రులు ఎంత గొప్పవాళ్ళుగా ఉండేవారంటే అన్నీ తెలిసినా ఎవరు చెప్పాలో వాళ్లే చెప్పాలి తప్ప తాము వెళ్ళి చెప్పేవాడు కాదు. శ్రీమద్ రామాయణాన్ని చదివితే బుద్ధి అనేది వస్తుంది, అది లేదు కాబట్టే బుద్ధి లేకుండా ఏడుస్తున్నాం ఇవాళ మనం గుర్తుంచుకుని తీరాలి. వెంటనే రామచంద్రుడు అక్కడికి వచ్చాడు. వచ్చేసిన తర్వాత దశరథ మహారాజు అన్నాడు, ఏం లేదురా నాన్న, నాకు మరణం చేటటువంటి కాలం సమీపించింది కాబట్టి నీకు రాజ్యాన్ని ఇచ్చేసి మెల్లగా ఇక్కడి నుంచి ఈ లోకం నుంచి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అని.
అప్పుడు రామచంద్రుడు అంగీకరించాడు. ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యంలో ఎన్నికలు అంటూ జరిగాయి అని అన్నట్లయితే అది త్రేతాయుగంలో శ్రీమద్ రామాయణంలో మాత్రమే జరిగింది తప్ప మరెక్కడా జరగలేదు, జరగవు అని కూడా తెలియజేస్తూ మహానుభావుడైనటువంటి వాల్మీకి ద్వారా ఈ అదృష్టాన్ని నాకు నారాయణ వంశ వారు ప్రసాదించినందుకు, మహాపండితుల సమక్షంలో చెప్పగలిగిన అవకాశం ఇచ్చినందుకు సమయం అయిపోయిందని ప్రకటిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్యః.